ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు రైతు భరోసా పథకం అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు నేతలు మంత్రికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం అందించి అండగా నిలవాలని మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజం చేస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు ఆయన. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు మంత్రి. సొసైటీల అభివృద్ధికి 120 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కౌలు రైతులకు కూడా బీమా, రుణాలు, ఇతర రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి కన్నబాబు తక్షణమే అరికట్టి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. రైతు వెన్నుముకగా ఉండే ఈ దేశంలో ఏదో పై పైన భ్రమలు కల్పించి ప్రచారం చేసుకునే విధంగా రైతు సంక్షేమం ఉండదు. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి భరోసా ఉండే విధంగా, ప్రతి రైతు కుటుంబం కళ్ళల్లో ఆనందం నిండే విధంగా ముందుకెళ్తామని కూడా ఇంతకుముందే సీఎం గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఈరోజు మేము ఈ శాఖలో ప్రతి రైతుకి సహకారం అందించే విధంగా, ప్రతి రైతు కళ్ళల్లో కూడా వెలుగు చూసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానికి అందరు సహకారం కావాలి. వ్యవసాయ శాఖని ఇవ్వడం, ఆ బాధ్యతలు నాకు అప్పగించడం, అదేవిధంగా సహకార శాఖని, ఉద్యాన శాఖ ఈ బాధ్యతలన్నీ కూడా నాకు అప్పగించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మన రాష్ట్రంలో రైతు ప్రధానంగా జీవిస్తున్న ఈ రాష్ట్రంలో రైతుకు మేలు చేయడమే ప్రథమ ఎజెండాగా ఉంటుంది ఎవరికైనా. అలాంటిది కొన్ని లక్షలాది కుటుంబాలకి మేలు చేసే ఈ ప్రక్రియలో నేను కూడా భాగస్వామిని కావడం అనేది ఒక అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను.